హాయ్ హలో అండి, ఈ వీడియోలో స్పెషల్లీ మేము ఏంటంటే విఎఫ్ఎస్లో వీసా ప్రాసెస్కి డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేస్తారు అనే దానిపైన కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. హీ క్యారీ ఆన్ ద ఎంటైర్ టాపిక్. యా, సో స్టూడెంట్ వీసా వచ్చేసేసరికి టూ టైప్స్గా మనం అప్లై చేసుకోవచ్చు. ఏదర్ కాన్సులేట్కి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, లేదంటే విఎఫ్ఎస్ అనేది ఒకటి ఉంటుంది, వీసా ఫెసిలిటేషన్ సర్వీసెస్ అని. సో వీళ్ళ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం థర్డ్ పార్టీ, బట్ 100% ష్యూర్డ్ అనమాట. ఇది అందరు ఇదే చేస్తూ ఉంటారు. 100 మంది వస్తే 99% ఇదే చేస్తూ ఉంటారు. సో అడ్మిషన్ వచ్చిన తర్వాత, అన్కండిషనల్ అడ్మిషన్ వచ్చిన తర్వాత విఎఫ్ఎస్కి వెళ్తే బెటర్. ఒకవేళ కండిషనల్ అడ్మిట్ వస్తే, ఫర్ సపోజ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇలా అడ్మిట్ వచ్చింది, బట్ ఒక కండిషన్ ఉంది, నాకు జర్మన్ లాంగ్వేజ్ చూపించాలి, ఇలా కండిషన్ వచ్చింది ఏమని ఉంటే డైరెక్ట్గా కాన్సులేట్కి అప్లై చేసుకోండి. india.diplo.de అని ఒకటి ఉంటుంది వెబ్సైట్, డైరెక్ట్గా కాన్సులేట్కి అప్లై చేసుకుంటే వాళ్ళు మీకు స్లాట్ ఇస్తారు. లేదు అన్కండిషనల్ అడ్మిషన్ వస్తే మాత్రం విఎఫ్ఎస్కి అప్లై చేసుకోవచ్చు. విఎఫ్ఎస్ మనకి దగ్గరలో ఉన్నది విఎఫ్ఎస్ హైదరాబాద్, విఎఫ్ఎస్ చెన్నై. సో వీటికి ఏంటంటే హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 6 మంత్స్, లేటెస్ట్ 6 మంత్స్, లాస్ట్ 6 మంత్స్ అనేవి మీరు అక్కడ ఆ రీజియన్లో ఉండినట్టు ఉంటే మీరు డైరెక్ట్గా విఎఫ్ఎస్ హైదరాబాద్కి అప్లై చేసుకోవచ్చు. సో విఎఫ్ఎస్కి హైదరాబాద్కి అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే ముందు స్లాట్ బుక్ చేసుకోవాలి. వాళ్ళకి స్లాట్ బుక్ అడ్మిషన్ వచ్చిన వెంటనే, లేదా అడ్మిషన్ రాకముందే, ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు మేలే అడ్మిషన్ వస్తుంది అనుకుంటే వింటర్ ఇంటేక్కి, మీరు ముందుగానే జూన్లో మీకు స్లాట్ కావాలంటే ముందుగానే మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఓపెన్ అయ్యాయా లేదా స్లాట్స్ అనేవి చూసుకోండి. స్లాట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఆ వెబ్సైట్ ఏంటనేది మీకు చెప్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఇన్ఫర్మేషన్ మీ మెయిల్ ఐడి ద్వారా మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తే స్లాట్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే డైరెక్ట్గా వాళ్ళు మీకు స్లాట్ ఇచ్చేస్తారు, లేదంటే వెయిటింగ్ లిస్ట్కి యాడ్ చేస్తామంటారు. సో మీరు ప్రీ ప్లాన్డ్గా, ఫర్ సపోజ్ మీకు వీసా అనేది జూలైలో కావాలనుకుంటే జూన్లో అప్లై చేసుకోండి. ఎందుకంటే వీసాకి నేను వచ్చినప్పుడు కరోనా వల్ల 1 మంత్ అలా పట్టింది వీసాకి యాక్సెప్టెన్స్ రావడానికి. సో ఇప్పుడు కొంచెం డాక్యుమెంట్స్ గురించి మాట్లాడదాము. ఏ డాక్యుమెంట్స్ ఏంటంటే, సో విఎఫ్ఎస్ హైదరాబాద్కి అప్లై చేసినప్పుడు ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే, పిన్ పాయింట్ ఉంటే వాళ్ళు అసలు ఏం క్వశ్చన్స్ కూడా అడగరు, ఇంటర్వ్యూ కూడా ఏం అడగరు, డైరెక్ట్గా డాక్యుమెంట్స్ తీసుకుంటారు, బయోమెట్రిక్స్ తీసేసుకుంటారు, ఓకే థ్యాంక్ యూ అంటారు. సో డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే చాలు. అందుకే డాక్యుమెంట్స్ మీద కొంచెం డీటెయిల్డ్ వీడియో చేద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసరికి విడెక్స్ ఫామ్. విడెక్స్ ఫామ్ వచ్చేసేసరికి వీసా అప్లికేషన్ ఫామ్. సో india.diplo.de వెళ్తే మీకు విడెక్స్ ఫామ్ అని ఒకటి దొరుకుతుంది, వీసా అప్లికేషన్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఏ యూనివర్సిటీకి మీకు అడ్మిట్ వచ్చింది, ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉంది, మీరు బ్లాక్డ్ అకౌంట్ ఎక్కడ తీసుకుంటున్నారు, మీరు అకామిడేషన్ ఎక్కడ ఉండబోతున్నారు, మీ పాస్పోర్ట్ నెంబర్, ఇలా చాలా బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు వాళ్ళు. బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే ఒక 6 to 7 pages ఏమో ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ అనేది మీరు ఫిల్ చేసేస్తే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది, లేదా మీ కంప్యూటర్లో సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అదే డౌన్లోడ్ అయిపోతుంది మొత్తం, మీరు ఏం చేయాల్సి తీసుకొని సైన్ చేయటమే చాలు. సో ఫస్ట్ అది విడెక్స్ ఫాము. సో సెకండ్ వచ్చేసరికి అడిషనల్ కాంటాక్ట్ అండ్ లీగల్ రిప్రజెంటేషన్ ఫామ్. మీతో పాటు ఎవరైనా లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అక్కడ, దానిలో వాళ్ళు సైన్, మీ సైన్ చేయాలి, లేదు రెండింటికి మీరే సైన్ చేసినా పర్లేదు. ఈ రెండింటిలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు వాళ్ళకి మెయిల్ చేయొచ్చు, విఎఫ్ఎస్ హెల్ప్ లైన్కి మెయిల్ చేయొచ్చు, లేదా కాన్సులేట్ వాళ్ళకి మెయిల్ చేయొచ్చు. లేదు ఫర్ సపోజ్ నాకు అడిషనల్ కాంటాక్ట్ ఫామ్ అనేది ఫిల్ చేయటం రాలేదు, నాకేం డౌట్స్ ఉన్నాయంటే అక్కడ విఎఫ్ఎస్ కలగానే నేను ఫిల్ చేయలేదు, నాకేం అర్థం కాలేదంటే వాళ్ళు కూడా చెప్తారు, ఇబ్బంది ఏం లేదు ఈ రెండు ఫామ్స్కి వచ్చేసేసరికి. సో థర్డ్ వన్ వచ్చేసేసరికి పాస్పోర్ట్ అనమాట. డేటా పేజ్, ఇన్ఫర్మేషన్, రెండు పేజెస్ సింగిల్ పేపర్లో తీసుకెళ్ళాను నేను, లేదా రెండు పేపర్లుగా తీసుకెళ్ళచ్చు. ఇవన్నీ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ సరిపోతాయి, వేటికి కూడా కలర్ అనేది అవసరం లేదు. సో థర్డ్ వన్ వచ్చేసరికి పాస్పోర్ట్. ఫోర్త్ వన్ వచ్చేసరికి కవర్ లెటర్. కవర్ లెటర్లో ఏంటి అంటే ఏ డాక్యుమెంట్స్ నువ్వు అటాచ్ చేస్తున్నావు, నేను పలానా మోటివేషన్ లెటర్, పలానా బ్లాక్డ్ అకౌంట్ అనేది అటాచ్ చేస్తున్నానని దానిలో ఇన్ఫర్మేషన్ రాయాలన్నమాట. నాకు ఇలా అడ్మిట్ వచ్చింది, ఈ అడ్మిట్ కోసం అని చెప్పి నేను జర్మనీ వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను స్టూడెంట్ వీసాకి అప్లై చేయాలనుకుంటున్నాను నాకు. సో జర్మనీ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఒక పాయింట్ రాసేసేసి ఏ డాక్యుమెంట్స్ అనేవి నువ్వు అప్లోడ్ వాళ్ళకి అటాచ్ చేస్తున్నావు ఆ అప్లికేషన్కి, ఫర్ సపోజ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ అటాచ్ చేస్తారు కదా. సో ఏమేమి అటాచ్ చేస్తున్నారు లిస్ట్ అనేది కవర్ లెటర్గా రాస్తే సరిపోతుంది. తర్వాత మోటివేషన్ లెటర్. మోటివేషన్ లెటర్ మనం అడ్మిషన్కి అప్లై చేసేటప్పుడు ఒక లెటర్ ఆఫ్ మోటివేషన్ రాస్తాం కదా, సిమిలర్లీ ఎందుకు జర్మనీ అడ్మిషన్ వచ్చిన తర్వాత ఎందుకు జర్మనీ వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఏ విధంగా అక్కడ మీరు ఎక్సెల్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఒక 1 పేజ్లో మోటివేషన్ లెటర్, నాట్ మోర్ దాన్ 1 పేజ్.
వన్ పేజ్లో లెటర్ ఆఫ్ మోటివేషన్, మోటివేషన్ లెటర్, వన్ పేజ్లో కవర్ లెటర్ ఉంటే సరిపోతుంది ఫోర్త్గా. సో కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే, కొన్ని విఎఫ్ఎస్ వాటిల్లో ఏంటంటే ఒకటే కవర్ లెటర్ సరిపోతుంది, ఎందుకంటే దానిలోనే మీ మోటివేషన్ కూడా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి. ఒక చిన్న పాయింట్ ఇక్కడ, మోటివేషన్ లెటర్ యూజువల్లీ ఎప్పుడు కన్సిడర్ చేస్తారంటే, మనకి కొన్ని అడ్మిట్స్లో మనకి వచ్చిన సీజీపీఏ కొంచెం తక్కువ ఉన్నప్పుడు మనం ఛాన్స్ తీసుకోవడం ఎందుకు, మన మోటివేషన్ లెటర్ బేస్డే మనకు కొన్ని అడ్మిషన్స్ వచ్చింటాయి అన్నమాట. అటువంటి టైంలో ఆ మోటివేషన్ లెటర్ ఇక్కడ కూడా అటాచ్ చేస్తాం అన్నమాట. ఏంటంటే ఫస్ట్ మోటివేషన్ మనం యూనివర్సిటీకి పెట్టుంటాం, ఇక్కడ వీసా యాక్సెప్టెన్స్ కి కూడా అదే మోటివేషన్, వాళ్ళకి తెలిస్తే యాక్సెప్టెన్స్ కి మోర్ పాసిబిలిటీ అని ఒక రీజన్ తోటి మనం మోటివేషన్ లెటర్ యాడ్ చేస్తాం. బట్ లేదు మనకి నార్మల్ గానే సిజిపిఏ కూడా మంచిగా ఉంది అన్న కేసులో మనకి మోటివేషన్ లెటర్ అవసరం ఉండదు. ఒక్కోసారి ఏమంటే అంటే, ఫర్ సపోజ్ మీరు మోటివేషన్ లెటర్ యాడ్ చేయటం మర్చిపోతే, వాళ్ళే అక్కడ ఒక పేపర్ ఇచ్చి డైరెక్ట్గా మీ మోటివేషన్ ఏంటి అని ఒక రాయమంటారు. సో బెటర్ ఈ రిస్క్లన్నీ తీసుకోకుండా లెటర్ ఆఫ్ మోటివేషన్ అనేది యాడ్ చేసుకొని ఉంచండి, వాళ్ళు అడిగితే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు, కవర్ లెటర్ వరకే సరిపోతుంది. సో ఫిఫ్త్ వన్ వచ్చేసేసరికి అడ్మిషన్ లెటర్. అన్కండిషనల్ అడ్మిట్ అయితేనే మీరు ప్రిఫర్ చేయండి విఎఫ్ఎస్కి, లేదు కండిషనల్కి అయితే సపరేట్ ఏదో ప్రొసీజర్ ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా కాన్సులేట్కి అప్లై చేసుకోవచ్చు. అన్కండిషనల్ అడ్మిట్ ఉంటే అన్కండిషనల్ అడ్మిట్ లెటర్. సో కొన్నిసార్లు వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్లో అడుగుతారు, మీకు అడ్మిషన్ లెటర్ అనేది జర్మన్లోనే వస్తుంది, జర్మన్ లాంగ్వేజ్లోనే. సో అడ్మిషన్ లెటర్ ఫిఫ్త్ డాక్యుమెంట్. సిక్స్త్ డాక్యుమెంట్ వచ్చేసేసరికి లాంగ్వేజ్ ప్రూఫ్. మీరు జర్మన్ టాట్ ప్రోగ్రామ్ అయితే జర్మన్ లాంగ్వేజ్ ప్రూఫ్ చూపించాలి, ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రూఫ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ప్రొఫిషియన్సీ ప్రూఫ్ ఐఎల్స్ కానీ సబ్మిట్ చేయొచ్చు. లేదు అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీద వస్తే యూనివర్సిటీ నుంచి మీరు ఒక లెటర్ తీసుకోవాలన్నమాట, దీనికి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ద్వారానే అడ్మిట్ వచ్చింది, సో అది సరిపోతుంది ఇక్కడ చదవటానికని యూనివర్సిటీ నుంచి ఒక లెటర్ తీసుకోవాలి. సో మేము కోవిడ్ టైంలో వచ్చాము కాబట్టి ఫిజికల్ ప్రెజెన్స్ అనేది మ్యాండేటరీ కావాలి అని ఒక లెటర్ తీసుకోవాలన్నమాట మేము యూనివర్సిటీ నుంచి. సో దీన్ని ఇక్కడికి వచ్చి చదవాలి, ఇక్కడే ఉంటుంది, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి అని చెప్పి ఒక లెటర్ అనేది యూనివర్సిటీ నుంచి తీసుకోవాలి. సో అది ఫిజికల్ ప్రెజెన్స్ సర్టిఫికేట్ అంటారు. సిక్స్త్ వన్ వచ్చేసరికి ఇది లాంగ్వేజ్ అండ్ ఫిజికల్ ప్రెజెన్స్ సర్టిఫికేట్. సో సెవెంత్ వన్ వచ్చేసేసరికి ట్రాన్స్క్రిప్ట్స్ యూనివర్సిటీ సర్టిఫికేట్. టెన్త్ మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, బీటెక్ ప్రొవిజనల్ డిగ్రీ అంటే ప్రొవిజనల్ డిగ్రీ, ఒరిజినల్ డిగ్రీ అంటే ఒరిజినల్ డిగ్రీ, ట్రాన్స్క్రిప్ట్స్. సో ఇవన్నమాట. సో ఏమి కూడా నోటరైజ్డ్ ఏం అవసరం లేదు వీళ్ళకి. మనం అడ్మిషన్ అప్లై చేసేటప్పుడు నోటరైజ్డ్ కాపీస్ అనేది చేస్తాం కదా, సో ఇక్కడ అలా ఏం అవసరం లేదు, డైరెక్ట్ జిరాక్స్ కాపీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో జిరాక్స్ కాపీ సరిపోతుంది. వాళ్ళు ఏమన్నా అడిగితే అప్పుడు ఒరిజినల్ అడగచ్చు, ఒరిజినల్ చూపియండి అంటే, నన్ను ఏదో ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపియ్యి అని ఏమి అడగరు. వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది చూపించమని అడుగుతారు. సో సెవెంత్ వన్ వచ్చేసరికి యూనివర్సిటీ ట్రాన్స్క్రిప్ట్స్ అన్నమాట. సో ఎయిత్ వన్ వచ్చేసరికి సీవీ. సీవీ అనేది కంపల్సరీ కాదు, ఎందుకంటే మనం అప్లై యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు సీవీ పెడతాము, ఇది కంపల్సరీ కాదు, బట్ నేను సబ్మిట్ చేశాను, మీరు ఇచ్చినా తీసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు, సీవీ లేకపోయినా పర్లేదు. సో నైన్త్ వన్ వచ్చేసరికి బ్లాక్డ్ అకౌంట్. బ్లాక్డ్ అకౌంట్ గురించి మాట్లాడాలి అంటే, సో బ్లాక్డ్ అకౌంట్లో 3-4 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓపెనింగ్ కన్ఫర్మేషన్ అని చెప్పి, బ్లాక్డ్ అకౌంట్లో మనీ వేసినట్టు కన్ఫర్మేషన్ అని చెప్పి. సో వాళ్ళు ఏంటంటే కన్ఫర్మేషన్ అడుగుతారు, మీ 863 యూరోస్ పర్ మంత్ అనేది డిపాజిట్ అయిందా లేదని. మీకు ఫామ్ 6 అనేది ఒకటి ఉంటుంది, ఈ ఎక్స్పాట్రీ వాడు కానీ కొరగల వీళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, దట్ యూ హ్యావ్ బ్లాక్డ్ అకౌంట్, మీకు ఇంత మనీ అనేది దానిలో ఉన్నాయి, 863 యూరోస్ అనేది ఉన్నాయి పర్ మంత్ అనేది ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. కొన్ని కొన్నిసార్లు ఫర్ సపోజ్ మీకు ఆల్ ఆఫ్ ఏ సడన్ లేట్గా వచ్చింది అడ్మిషన్, మీకు వీసా త్వరగా కావాలి అనుకుంటే అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట, నేను ఓపెనింగ్ కన్ఫర్మేషన్ పెడుతున్నాను, బట్ వీసా వచ్చిన తర్వాత స్టాంపింగ్ లోపు నేను బ్లాక్డ్ అకౌంట్ కన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్ చేస్తాను, లేదా హార్డ్ కాపీ అనేది మీకు సబ్మిట్ చేస్తానని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు ఓపెనింగ్ కన్ఫర్మేషన్ అనేది పెట్టుకోవచ్చు. లేదంటే మాత్రం కన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి చూపించాలి, 863 యూరోస్ అనేవి మీకు డిపాజిట్ అయినట్టు. సో టెన్త్ వన్ వచ్చేసేసరికి వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనమాట. మీరు ఏమైనా ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఉంటే కానీ పెట్టచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం పెట్టాలి, ఇంటర్న్షిప్స్ పెట్టినా పెట్టకుండా వాళ్ళు అడగరు. ఒకవేళ పే స్లిప్స్ ఉంటే యాడ్ చేయండి, వాళ్ళు అడిగితే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు, వాళ్ళు అడుగుతారు. మమ్మల్ని అయితే పే స్లిప్స్ ఏమో పర్టికులర్గా అడగలేదు, బట్ కొన్ని విఎఫ్ఎస్లో అడుగుతున్నారని విన్నాను, విఎఫ్ఎస్ ముంబైలో కానీ వీటిల్లో కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి. సో లెవెంత్ వన్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ అనమాట. ఇన్సూరెన్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీ కోర్స్ అనేది అక్టోబర్ 1 నుంచి కానీ అక్టోబర్ 15 నుంచి కానీ ఉంది అంటే, మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు, 15 డేస్ ముందు ప్లాన్ చేసి, నేను సెప్టెంబర్ 15 అని ఇచ్చాను డేటు. సో సెప్టెంబర్ 15 నుంచి నాకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పి నేను ఎక్స్పైరీ పోర్టల్లో డేట్ ఇచ్చాను. సో అప్పుడు వాడు ఏం చేశాడు, ట్రావెల్ ఇన్సూరెన్స్ సెప్టెంబర్ 15 నుంచి 6 మంత్స్
ఎప్పటి వరకు ఉంటుందో ఆ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అయినట్టు వాళ్ళు ఎక్స్పాక్టరీ వాడు నీకు డాక్యుమెంట్ ఇస్తాడు. అది ట్రావెల్ ఇన్సూరెన్స్. ఎప్పటి నుంచి వెళ్తున్నారో ఒక వారం ముందే పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఒక వారం ముందు వెళ్ళచ్చు, తర్వాత తర్వాత వెళ్తే ప్రాబ్లం లేదు, ముందు వెళ్తే ప్రాబ్లం. మీరు డేట్ మార్చాలనుకుంటాను, తర్వాత మార్చుకోవచ్చు. వీసాకి అప్లై చేసిన తర్వాత మీరు ఎక్స్పెక్టెడ్లో మళ్ళీ డేట్ చేంజ్ చేసుకుంటే మీకు కొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఎప్పటి నుంచి ఇంటెండెడ్ డేట్ ఆఫ్ ట్రావెల్ నుంచి పెట్టుకోవాలన్నమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వీడు నేను ఎక్స్పెక్టరీ తీసుకున్నాను, ఎక్స్పెక్టరీ వాడు టీకేతో కంబైన్డ్ అయ్యి చెప్పి మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాడు, దట్ టీకే ఈజ్ గివింగ్ యువర్ ఇన్సూరెన్స్ హియర్ ఇన్ జర్మనీ అని. అది ఫ్రీగా ఇస్తాడు ఆ డాక్యుమెంట్, బట్ ఇక్కడికి వచ్చాక ఫ్రీగా ఏమి ఉండదు. మనం మనీ కట్టాలి, 110 యూరోస్ పర్ మంత్ అనేది మనీ కట్టాలి. బట్ మీరు ఆ కంపెనీ కింద ఇన్షూర్ అయ్యి ఉన్నారని చెప్పి ఒక డాక్యుమెంట్ ఇస్తాడు, అది హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రెండు డాక్యుమెంట్స్ అనేవి మీకు ఎక్స్పాక్టరీ కానీ లేదా మీరు బ్లాక్డ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న పోర్టల్లో కానీ మీకు వస్తాయి అన్నమాట. ఇది మాత్రం 6 మంత్స్ అనేది ఉండాలి ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది. కొంతమంది ఏంటంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 3 మంత్స్కి తీసుకుని వెళ్తారు. నా ముందు వ్యక్తి అంటే నేను అప్లై చేసేటప్పుడు వేసాకి, సో నా ముందు వెళ్ళిన అతను 3 మంత్స్కి తీసుకుని వెళ్ళాడు ట్రావెల్ ఇన్సూరెన్స్. వాళ్ళు అక్కడ ఏం చేశారంటే విఎఫ్ఎస్లో 3 మంత్స్ కాదు మాకు 6 మంత్స్ కావాలి అన్నారు. సో అక్కడే వాళ్ళు కూడా వేరే కోటక్ మహీంద్ర బ్యాంక్తో ఏదో ఉంటే వెంట వెంటనే అక్కడే తీసేసుకున్నాడు అడిషనల్ 3 మంత్స్కి. సో 6 మంత్స్ కొనేటట్టు చూసుకోండి ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది. సో 12th వన్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనమాట. వాళ్ళు స్పెసిఫికేషన్స్ ఇస్తారు, బయోమెట్రిక్ స్పెసిఫికేషన్స్, 4.5x ఇలా 3.5 స్పెసిఫికేషన్స్ ఇస్తారు. ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం హెడ్ అనేది ఎలా ఉండాలి, ఎంత బాడీ కవర్ అవ్వాలి అనేది ఉంటుంది స్పెసిఫికేషన్స్. ఇవన్నీ india.diplo.de వెబ్సైట్లో కానీ విఎఫ్ఎస్ హైదరాబాద్ వెబ్సైట్లో కానీ ఉంటాయి. ఈ విఎఫ్ఎస్లో కూడా హైదరాబాద్కి చెన్నైకి మార్పులు ఉండటం లేదా వేరే వేరే విఎఫ్ఎస్లకు వేరే వేరేగా ఉంటాయి చిన్న చిన్న మోడిఫికేషన్స్. అవి కూడా మీరు ఆ వెబ్సైట్స్లో మీరు చూసుకోవచ్చు ఏ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు అనేసి. సో ఒకవేళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది వాళ్ళ స్పెసిఫికేషన్స్ ప్రకారం మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళు మీకు సపరేట్గా అక్కడ ఫోటో తీస్తారు. 200 రూపీస్ ఏమో తీసుకొని మీకు సపరేట్ 4 to 8 ఫొటోస్ ఇస్తారు, వాటిలో నుంచి వాళ్ళు 3 తీసుకుంటారు. నా కేసులో ఏమైందంటే నేను తీసుకెళ్ళిన ఫోటో అనేది వాళ్ళ స్పెసిఫికేషన్స్ ప్రకారం మ్యాచ్ అవ్వలేదు. సో నేను అక్కడే వాళ్ళు ఫొటోస్ ఇస్తారు, అక్కడ వాళ్ళ దగ్గర ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్ అనేవి వెంటనే వాళ్ళ దగ్గర సబ్మిట్ చేశాను. సో ఏదన్నా మీరు మర్చిపోతే మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవచ్చు, అంటే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే వాళ్ళకి ఒక లెటర్ రాయాలి, నాకు ఇలా బ్లాక్డ్ అకౌంట్ అవ్వలేదు లేదా ఈ డాక్యుమెంట్ మిస్సింగ్ అవుతుంది, నేను ఒక 1 వీక్లో మీకు సబ్మిట్ చేస్తాను ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా కానీ ఎలాగోలా. సో మీరు ఒకవేళ లెటర్ ఆఫ్ మోటివేషన్ యాడ్ చేస్తే లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది కూడా మోటివేషన్లో మెన్షన్ చేయడం మంచిది. ఎందుకంటే కొంతమంది నాది అడిగారు లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అని. కొంతమంది మోటివేషన్ లెటర్ రాయకపోతే చెప్పాను కదా అక్కడే రాయించేసేసారు, పేపర్ ఇచ్చి ఇక్కడ లెటర్ ఆఫ్ మోటివేషన్ అనేది రాయండి అన్నారు. సో క్వశ్చన్స్ అయితే నన్ను ఏం అడగలేదు. కొంతమందిని ఏమన్నా వాళ్ళకి డౌట్ వస్తే కానీ మీరు ఎందుకు జర్మనీ వెళ్ళాలనుకుంటున్నారు అడుగుతారు. నాకు తెలిసిన వాళ్ళైతే ఒక్కళ్ళని కూడా క్వశ్చన్ అడగలేదు. విఎఫ్ఎస్ కొచ్చికి ఒక అతను వెళ్తే వాళ్ళని తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేశారు. టెలిఫోన్ ద్వారా వాళ్ళని కాల్ చేసి మీరు ఎందుకు జర్మనీ వెళ్ళాలనుకుంటున్నారు, మీ అడ్మిట్ ఎక్కడ వచ్చింది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ అడిగారు. సో వాళ్ళకి డౌట్ వస్తే మీకు కాల్ చేస్తారు లేదా మీకు మిమ్మల్ని తర్వాత కాంటాక్ట్ అప్రోచ్ అవుతారు. అదర్ దాన్ దట్ దే వోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. సో ప్రీమియం సర్వీసెస్ అవసరం అయితే నాకేం అనిపించలేదు. ప్రీమియం సర్వీస్ అంటే ఏంటంటే వాళ్ళని నేను ఒక చాట్ కూర్చోబెట్టి వాళ్ళే వచ్చి జిరాక్స్లు తీసుకొని నీకు 2-3 జ్యూస్లు ఇచ్చి అలా మొత్తం వాళ్ళ ప్రొసీజర్ మొత్తం వాళ్ళే చేసుకుంటారు. సో ప్రీమియం సర్వీసెస్ అయితే అవసరం ఏమీ లేదు. యా ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ 12 to 11 డాక్యుమెంట్స్ చెప్పాను. ఈ డాక్యుమెంట్స్ అనేది ఈచ్ 2 కాపీస్ ఐడెంటిటీ సిమిలర్ కైండ్ ఆఫ్ కాపీస్, 2 జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. అండ్ ఒరిజినల్స్ కూడా మీరుతో పాటు తీసుకెళ్ళండి, వాళ్ళు అడిగితే మీరు చూపించండి, లేదంటే అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ జిరాక్స్ తీసుకుంటారు. ఈ ప్రొసీజర్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు మీ బయోమెట్రిక్ స్పెసిఫికేషన్స్ అనేవి తీసుకుంటారన్నమాట. మీ ఫింగర్స్ బయోమెట్రిక్ స్పెసిఫికేషన్స్ వాళ్ళు తీసుకుంటారు, చెప్తారు 2 to 3 వీక్స్లో మీకు కన్ఫర్మేషన్ అనేది మెయిల్ ద్వారా వస్తుంది, అప్పుడు మీరు పాస్పోర్ట్ స్టాంపింగ్ అనేది సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి. సో విఎఫ్ఎస్ హైదరాబాద్కి వెళ్తే చాలా సేఫ్ అని నేను అనుకుంటున్నాను. కాన్సులేట్కి వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. వాళ్ళు ఎందుకు జర్మనీ వెళ్ళాలనుకుంటున్నావు, ఈ కోర్స్ ఎందుకు చూస్ చేసుకుంటున్నావు, ఈ కోర్స్ ఇండియాలో ఉంది కదా ఎందుకు నువ్వు జర్మనీ వెళ్ళాలనుకుంటున్నావు, ఈ క్వశ్చన్స్ అన్ని కాన్సులేట్లు అడుగుతారు. విఎఫ్ఎస్లో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి. దిస్ ఈజ్ మై విఎఫ్ఎస్ ఎక్స్పీరియన్స్. దీనికి అడిషనల్గా జస్ట్ ఒక పాయింట్, ఆఫ్టర్ సబ్మిటింగ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ వీ నీడ్ టు పే
వీసా ఫీజ్ అన్నమాట. దీనికి టూ వేస్ ఉంటుంది. ఒకటి యూ కెన్ పే చలాన్, బ్యాంక్ లో ముందు చలాన్ పే చేసి ఆ చలాన్ తీసుకెళ్లొచ్చు, లేదు అంటే అక్కడే పే చేయొచ్చు. అండ్ చాలా మంది మనం డిజిటల్ పేమెంట్ అలవాటు అయ్యి కార్డ్ అని తీసుకెళ్తాం, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు కార్డ్ యాక్సెప్ట్ చేయరు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దే హాస్ టు బ్రింగ్ క్యాష్. సో ముందు బెటర్ క్యాష్ క్యారీ చేయడం బెటర్. అది ప్రెసెంట్ ఉన్న పట్టి మారుతూ ఉంటుంది ఫీజు. నేను 2020లో చేసుకున్నా అప్పుడు ఐ పేడ్ అరౌండ్ 6400 6500. మళ్ళీ ఇప్పుడు మీరు ఎంత పేడ్? నేను వెళ్ళినప్పుడు అయితే 8700 7800 సంథింగ్ అరౌండ్ 8000 అట్లా చేంజ్ ఉంటుంది. అది చూసుకోండి. మీరు ముందే అనుకుంటే చలాన్, లేదు అప్పుడు అనుకుంటే క్యాష్ తీసుకొని వెళ్ళి పే చేయండి. చలాన్ అంటే వాళ్ళు మీకు చెప్తారు ఈ అకౌంట్ మీద ఎంత మనీ అండి, ఇలా ఎన్ని ఏమో అవసరం లేదు. చలాన్ అనేది కొంచెం టైం టేకింగ్ సో డైరెక్ట్ గా మనీ అనేది తీసుకెళ్ళండి. 8000 9000 చేంజ్ అనేది తీసుకెళ్ళండి. వాళ్ళు మీరు ఫర్ సపోజ్ ఎర్లీ మార్నింగ్ స్లాట్ అనుకోండి, వాళ్ళ దగ్గర చేంజ్ ఉండదు ఇవ్వడానికి మీకు చేంజ్ 8000 ఇచ్చేసేస్తే. సో ఆ కేసులో ఏంటంటే నేనైతే నేను కార్డ్ అనేది స్వైప్ చేశాను. ఇంకోసారి స్టాంపింగ్ వెళ్ళినప్పుడు అయితే నేను డైరెక్ట్గా ఫోన్ పే చేసేసాను. కొన్ని కొన్నిసార్లు ఈ మిషన్స్ వర్క్ అవ్వు, సో బెటర్ టేకింగ్ క్యాష్. ఇంకొకటి, మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ పారేసుకోకండి. ఆ స్లిప్ చాలా సేఫ్ గా పెట్టుకోండి. నాది అది మిస్ అయ్యి దానికి కూడా ఫస్ట్ ప్రాబ్లం ఫేస్ చేసా. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆ స్లిప్ పైన ఏదో నెంబర్ ఉంటదంట, దాన్ని బట్టి వాళ్ళకి మనం వీసా ఫీ పే చేసామని ఉంటదంట. సో అది ఆ రిసెప్ట్, ఆ కన్ఫర్మేషన్ రిసెప్ట్ కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ మీరు ఒకవేళ నేను ఇది కాపీ నా దగ్గర మిస్ అయిపోయింది, ఇప్పటికిప్పుడు కాపీ ఏదంటే ఏం లేదా, పక్కన జిరాక్స్ మెషిన్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గరే. సో ఎవ్రీథింగ్ మీరు ఏది మిస్ అయినా దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలనే దానికి ప్రతి ఒక్కటి అక్కడే అవైలబిలిటీ ఉంటుంది. తను ఇందాక చెప్పినట్టు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రతి నీకు కంపెనీ ఎట్లా అయితే బ్లాక్డ్ అకౌంట్ కంపెనీస్ వాళ్ళకి కొలాబరేట్ అయి ఉంటాయో అదేవిధంగా విఎఫ్ఎస్ నుంచి కూడా కొన్ని కంపెనీస్ అక్కడ ఉంటాయి, అప్పటికప్పటికి నువ్వు ట్రావెల్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. సో ప్రతిదానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అయితే అక్కడ ఉంటుంది. నథింగ్ టు వరీ, మాకు ఇది తెలీదు, మాకు చెప్పే వాళ్ళు ఏం లేదంటే విఎఫ్ఎస్ వాళ్ళే చెప్తారు. విడెక్స్ ఫామ్ కూడా ఫిల్ చేయకపోతే డైరెక్ట్ గా ఫిల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి నా ముందు కొంతమంది వచ్చారు, వాళ్ళు ఏం ఫిల్ చేయలేదు, డైరెక్ట్ గా అన్కండిషనల్ అడ్మిట్ ఏం ఇలా వచ్చారు అనుకున్నా. సో అలా వెళ్ళటం మంచిది కాదు. ఫర్ సపోజ్ మీరు అర్జెన్సీలో కానీ ఏదన్నా మీరు తొందరలో కానీ మర్చిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారు. జిరాక్స్ ఏమన్నా ఫర్ సపోజ్ ఒక సెట్ జిరాక్స్ మీ దగ్గర ఉందంటే జిరాక్స్ లేదంటే వాళ్ళు అక్కడ జిరాక్స్ ఫ్రీగా ఇస్తారు. కొన్ని కొన్నిసార్లు మనీ తీసుకుంటారు. సో అన్ప్రిపేర్డ్ గా జర్నీ వస్తే ఇక్కడ బుక్ అయిపోతారు. సరే, అక్కడ కొంచెం మీరు వేరే కంట్రీకి వస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీరు ప్రిపేర్డ్ అయి ఉండాలి ప్రతిదీ పిన్ పాయింట్ గా. సో పిన్ పాయింట్ గా ఉండటం బెటర్. అండ్ వీసా ఫామ్ ఫిల్లింగ్ కి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏవి ఎట్లా అంటే డెఫినెట్లీ ప్రతి చాలా ఉంటాయి మనకి ఇండియన్ కమ్యూనిటీస్. అక్కడ పోస్ట్ చేసి ఇక్కడ ఏం ఫిల్ చేయాలని అడిగినా వాళ్ళు చెప్తారు, అంతా ఫిల్ చేయకుండా అక్కడికి వెళ్ళి చేయాల్సిన అంత అవసరం అయితే ఏమి ఉండదు. సో బెటర్ యాక్టివ్గా ఉండే గ్రూప్ ఏది? ఇది భారత్ ఇన్ జర్మనీ మాట్లాడాలనుకుంటున్నాను, దీని గురించి కూడా నేను చెప్పడం మర్చిపోయాను. సో మీరు అడ్మిషన్ వచ్చిన తర్వాత కానీ అడ్మిషన్ ముందు కానీ వేరే వేరే ఫేస్బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి, ప్రతి దానిలో మీరు ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒక గ్రూప్లో ఉంటేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఫర్ సపోజ్ నేను ఉన్నాను కదా, నేనే అప్లై చేసుకుంటున్నాను, నేను ఒక్కడనే వచ్చేద్దాం అనుకుంటున్నా అంటే నీకు ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. వేరే గ్రూప్స్లో ఉంటే వేరే వాళ్ళ ద్వారా ఇలా ఉన్నాయి కండిషన్స్, ఇప్పుడు ఇవి అడుగుతున్నారు ఇవి అడుగుతున్నారు. సో భారత్ ఇన్ జర్మనీ గ్రూప్ కానీ, ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ ఇన్ మ్యూనిక్ కానీ, ఫేస్బుక్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా ఉంటాయి భారత్ ఇన్ జర్మనీ లాగా, లేదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు గ్రూప్స్ అనేవి పెడతారు, స్టడీ ఇన్ జర్మనీ అనే గ్రూప్స్ ఎలా ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో ఉంటేనే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటుంది. ఈ గ్రూప్స్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది కంగారుగా ఏదేదో పెడతారు, ఇది కావాలి ఇది కావాలని. సో ప్రతిదీ మీరు కంగారు పడకండి, ప్రతిదీ సింపుల్గానే ఉంటుంది ప్రొసీజర్, కాంప్లికేట్ అయితే చేసుకోవద్దు. డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోండి. లెటర్ ఆఫ్ మోటివేషన్ అనేది మాత్రం ఒక 1 మంత్ టైం తీసుకున్న దానికి ప్రతిదీ రాయండి. సో టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ నేను వచ్చాను. సో టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఎస్ఏ రాయమంటారు, టెక్నికల్ ఎస్ఏ అనేది రాయమంటారు. వాళ్ళు మీకు ఒక టాపిక్ ఇచ్చేస్తారు, ఫర్ సపోజ్ వాటర్ హైడ్రాలజీ మీద, హైడ్రాలజీ మీద ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అనేది రాయమంటారు. రాసేటప్పుడు ప్లేగరిజం, ఇక్కడ ప్లేగరిజం అనేది చాలా ఇల్లీగల్, ఇక్కడ ప్లేగరిజం ఉంటే డైరెక్ట్గా మిమ్మల్ని డిపార్ట్ చేసేస్తారు మీ రీసెర్చ్ పేపర్స్లో కానీ వీటి కానీ. సో ఏదైనా ప్లేగరిజం లేకుండా వేరే వాళ్ళ దాంట్లో కాపీ కొట్టకుండా మీకు ఓన్గా రాయడానికి ట్రై చేయండి. లెటర్ ఆఫ్ మోటివేషన్ కూడా మీరు కొంచెం రియలిస్టిక్గా రాయండి, ఎందుకు రావాలనుకుంటున్నారో. సో సరిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది అడుగుతుంటారు రెఫరెన్స్ కి మీద ఒకసారి పంపించండి, మీద ఒకసారి పంపించండి అని.
రెఫరెన్స్ కి పంపిస్తే జస్ట్ రీడ్ ద స్ట్రక్చర్ హౌ టు రైట్ బట్ ఆ కంటెంట్ యూస్ చేస్తే మాత్రం మీకే ప్రాబ్లం, పంపించిన వాళ్ళకి ఏమి ఉండదు, పంపించిన వాళ్ళకి ఏమి ఉండదు, మీకే ప్రాబ్లం అవుతుంది అది కొంచెం. బట్ సో ఆ స్ట్రక్చర్ చూసుకోండి, ఎలా ఫ్రేమ్ చేశారు వాళ్ళు, ఆ స్టోరీ అనేది ఎలా తీసుకొచ్చారు చైల్డ్హుడ్ నుంచి కానీ, లేదా వాళ్ళ మోటివేషన్ ఎలా రాశారు అనేది ఆ ఫ్రేమ్ చూసుకోండి. కానీ ఇలా రాశారు అని చెప్పి నేను కూడా అలా రాసే ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ప్లేగరిజం చెక్కర్స్ ఉంటాయి కదా వీళ్ళ దగ్గర, ఈజీగా చెక్ ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడికి వచ్చాక కూడా ఎగ్జామ్స్లో అంటే వీళ్ళు ఓన్గా రాయమంటారు కదా, ఏదైనా కాపీ కొట్టినట్టు కానీ ప్లేగరిజం అనేది చాలా ఇల్లీగల్ ఇక్కడ. మాకు అదే చెప్పారు టెక్నికల్ 2M కి వచ్చాక ప్లేగరిజం ఉంటే మాత్రం ఫస్ట్ ఒకసారి మీకు వార్నింగ్ ఇస్తారు, రెండోసారి డైరెక్ట్గా ఎక్స్మాట్రికులేట్ చేసేస్తారు. సో ప్లేగరిజం అనేది ఉండకుండా చూసుకోండి. అదర్ దాన్ దట్ అదొక్కటి తప్ప ఇంకా కాంప్లికేషన్ ఏం లేవు జర్మనీ రావడానికి. ఇందాక చెప్పిన ఒక్క బ్లాక్డ్ అకౌంట్ పాయింట్ లో ఐ నీడ్ టు యాడ్ వన్ అడిషనల్ పాయింట్, ఎక్స్పాట్రియో ఇన్ పర్టికులర్లీ దానికి ఒకటి మాత్రమే ఫార్మ్ 6 అనేది ఉంటది అనమాట. మిగతా బ్యాంక్స్ కి ఫార్మ్ 6 అని ఏమి ఇవ్వరు, జస్ట్ కన్ఫర్మేషన్ లెటర్ అని ఉంటది. సో ఫార్మ్ 6 అని చెప్పారు మాకు ఇప్పుడు ఫార్మ్ 6 రాలేదని మళ్ళీ ఆ టెన్షన్ ఏమొద్దు. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ బ్యాంక్ టు బ్యాంక్ అనమాట, అవన్నీ జస్ట్ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్. సో కన్ఫర్మేషన్ స్టార్టింగ్ అప్పుడు ఓపెనింగ్ కన్ఫర్మేషన్ ఇచ్చిన, స్టాంపింగ్ అప్పుడు మాత్రం అకౌంట్ బ్లాక్డ్. మీరు ఒకవేళ మిస్ అయ్యి ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయింది సబ్మిట్ చేయలేదన్నా మీకు కాన్సులేట్ దగ్గర నుంచి అగైన్ మెయిల్ వస్తుంది ఈ డాక్యుమెంట్ మిస్ అయింది వితిన్ దీస్ డేస్, మీరు దీన్ని సబ్మిట్ చేయండి, అప్పుడు దాకా మీ ప్రాసెస్ అయితే హోల్డ్లోనే ఉంటుంది అనమాట. ఆ సబ్మిషన్ అనేది కూడా మీరు ఇన్ పర్సన్ వెళ్ళి ఇవ్వాలి, ఎలక్ట్రానిక్ సబ్మిషన్ అనేది కుదరదు. సో అందుకనే డాక్యుమెంట్స్ మేక్ ష్యూర్ యూ సబ్మిట్ ఆల్ అంటే ఇవి అవసరం లేదేమో అని తీసుకెళ్ళకుండా అన్నీ తీసుకెళ్ళండి, ఇవ్వండి ఎక్స్ట్రా, అవసరం లేనాటివి ఇచ్చినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు, ఒకవేళ ఇవ్వకపోతేనే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇట్స్ బెటర్ టు సబ్మిట్ ఆల్ డాక్యుమెంట్స్, మీరు ఒక సేఫ్ సైడ్ ఉంటారు అనేది ఒకటి. సో తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ ఫైనల్ ఇయర్ సార్లు వస్తుంటే, లేదా నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాను ఇప్పుడు అప్లై చేస్తున్నాను, వాళ్ళ దగ్గర ప్రొవిజనల్ డిగ్రీ అనేది అప్పటికి ఉండదు. సో ప్రొవిజనల్ డిగ్రీ లేనప్పుడు వాళ్ళకి ఒక లెటర్ రాయాలన్నమాట మీరు. సో ప్రొవిజనల్ డిగ్రీ ఆలోపు ఒక 1 మంత్లో వస్తుందంటే అప్పుడు సబ్మిట్ చేస్తానని, లేదా యూనివర్సిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. నేను ప్రొవిజనల్ డిగ్రీ లేకుండా నాకు యూనివర్సిటీలో అడ్మిట్ వచ్చింది, యూనివర్సిటీలో చదువుకోబోతున్నాను, సో అని చెప్పి ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ, లేదా నేను ఇలా సబ్మిట్ చేస్తానని లెటర్ రాయటం బంద్ చేయండి. డాక్యుమెంట్ లేకపోతే కంగారు పడకండి, ఒక లెటర్ అనేది వాళ్ళకి చెప్పండి, ఇలా నాకు ఈ రీజన్ వల్ల ఈ డాక్యుమెంట్ అనేది నా దగ్గర లేదు, ఈ టైంలో నేను సబ్మిట్ చేస్తాను. వాళ్ళు కూడా నెక్స్ట్ 1 డేలో సబ్మిట్ చేయాలి ఏమన్నారు, ఒక 10 డేస్ 15 డేస్ గ్యాప్ ఇస్తారు. ఆ 10 డేస్ 15 డేస్లో మీరు ఏదైనా డాక్యుమెంట్ మర్చిపోతే మళ్ళీ వాళ్ళకి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ చిన్న డాక్యుమెంట్ అయితే వాళ్ళు డైరెక్ట్గా మెయిల్ చేయమంటారు, లేదు ఇలా సర్టిఫికేట్ కానీ ఇలాంటివి అయితే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి చేయాలి, లేదా కొరియర్ చేయొచ్చు. ఇంతకుముందు కొరియర్ లేదనుకుంటే ఇప్పుడు కొరియర్ కూడా యాడ్ చేశారు, సో కొరియర్ చేయొచ్చు, లేదా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఇన్ పర్సన్ అనేది ఇవ్వచ్చు. అంటే ఏ డాక్యుమెంట్ లేకపోతే కంగారు అయితే పడవద్దు. సో ఐ థింక్ వీసా అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అయితే చెప్పాము. ఇవి కాకుండా ఇన్ పర్టికులర్లీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్ సెక్షన్. దిస్ ఈస్ అబౌట్ డాక్యుమెంట్స్ ఫర్ వీసా ప్రాసెస్ త్రూ VFS. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.